అయితే అధికారాన్ని అండగా పెట్టుకుని మంత్రి మల్లారెడ్డి కబ్జా కాండను కొనసాగిస్తున్నారు గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కమలానగర్ మైసమ్మగూడలో పార్కు స్థలాన్ని కబ్జా చేశారు మల్లారెడ్డి అలాగే నిబంధనలు గాలికి వదిలేసి రోడ్డు నిర్మాణాలు చేపట్టారు సమీప బంధువు చైర్మన్ అయిన మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి సహకారంతో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కు సిసి రోడ్డు వేయించారు మంత్రి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో గుండు పోజంపల్లి బీజేపీ కౌన్సిలర్ మంత్రి మల్లారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు మన హుడా లేఅవుట్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి లేఅవుట్లో కమలాడ్ నగర్ కాలనీలో సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల ఇరవై మూడు ఐదు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో కమలానగర్ నగర్ పేరుతో ఉన్నటువంటి హుడా లేఅవుట్లో మన స్థానిక మంత్రి మన ఎమ్మెల్యే మంత్రి మన ఈ పార్కు స్థలాన్ని మొత్తము కబ్జా చేసి మొత్తం రాత్రి రాత్రి రోడ్ వేయడం జరిగింది ఇది ఏందని మేము మున్సిపాలిటీలో కానీ కలెక్టర్ కూడా మేము కా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకున్నటువంటి నాదులు లేడు మేము కౌన్సిల్ మన కమిషనర్గా నడితే ఆయన మంత్రి కదా ఏం చేసేటట్టు ఉందని చెప్పేసి అని సమాధానం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉండు అదేవిధంగా ఇప్పటికైనాటువంటి ఇప్పటికైనా కానీ స్పందించి ప్రభుత్వము ఈ మల్లారెడ్డి కబ్జా చేసినటువంటి స్థలాన్ని వెనక్కి తీసుకోవాలి ఈ రోడ్డును బంద్ చేయాలి అదేవిధంగా మల్లారెడ్డి ఆయనకేందంటే ఇక్కడ యాభై దగ్గర వంద ఎకరాల పొలం ఉన్నటువంటి మల్లారెడ్డి గారు ఆయనకు మన మైసామగూడెం నుంచి రోడ్ ఉంది అయినప్పటి కూడా ఆయన వాల్యూ రోడ్కు దగ్గరుండి ఆయన వాల్యూ పెంచుకోవాలనే ఉద్దేశంతో రాత్రి రాత్రి ఒక ఉడా లేఅవుట్ పర్మిషన్ తీసుకొని లేఅవుట్ వేసినటువంటి లేఅవుట్లో పార్కు స్థలాన్ని రాత్రి రాత్రి కబ్జా చేసి రాత్రి రాత్రి రోడ్ వేసుకుంటే ఇది ఎంత దౌర్జన్యం అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా కానీ స్పందించి ఆ రోడ్డుని ఆ కబ్జాన్ని తొలగించాలని చెప్పేసి అదేవిధంగా మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే ఈ దృష్టికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ మరి మంత్రి మల్లారెడ్డి అధికారాన్ని అండగా పెట్టుకుని అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని ఎలాంటి ఇంతవరకు మంత్రి మల్లారెడ్డి తన అధికారాన్ని ఉపయోగించుకొని పార్క్ స్థలాన్ని కబ్జా చేసి ఆ రోడ్డు వేయడం కూడా జరిగింది అయితే వెంటనే మంత్రి మల్లారెడ్డిపై మరియు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి గుడ్లపోచంపల్లి బీజేపీ కౌన్సిలర్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా గుండపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ఒక కమలానగర్ మైతమ్మ గూడలోని ఒక గ్రేటర్ కమిటీ వెంచర్ నంబర్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ బై వన్ ఒక పార్క్ లో స్థలాన్ని ఇంజనీరింగ్ సంబంధించిన కాలేజీ సిసి రోడ్డు కూడా వేశారు అంతేకాకుండా మంత్రి నిబంధ నిబంధనలు కూడా తుంగుల తొక్కి తన అధికారాన్ని ఉపయోగించుకొని కూడా ఈ రోడ్డు రోడ్లు వేశారు అయితే వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గుండపోచంపల్లి గ్రామస్తులు కూడా కోరుతున్నారు ఎందుకంటే మంత్రి మల్లారెడ్డి కబ్జాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన మంత్రి కాబట్టే అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా గుళ్లపోచంపల్లి గ్రామస్తులు కూడా ఆరోపిస్తారు ఈ నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలి లేకపోతే మాత్రం ఆందోళన చేస్తాము పెద్ద ఎత్తున మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకునేందుకు కూడా చర్యలు తీసుకొని తీసుకునేందుకు కూడా తమ పోరాటం చేస్తామని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు Right Pawan thank you very much